హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషి తన డిన్నర్ని కంప్లీట్ చేస్తాడు. వసుధార రిషి దగ్గరే ప్రేమగా కూర్చుని ఉంటుంది. రిషి వసుధార వైపు చూస్తూ, వసుధార, ఇన్నాళ్ళు నువ్వు నన్ను చాలా మిస్ అయ్యావు కదా అని అడుగుతారు. సార్, నేను చెప్పలేనంత మిమ్మల్ని మిస్ అయ్యాను సార్. ఎప్పుడు మీ పక్కనే కూర్చొని కారులో కాలేజ్కి వెళ్ళేదాన్ని. కాలేజ్ నుండి ఇద్దరం కలిసే తిరిగి వచ్చేవాళ్ళం. మీరు నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి సొల్యూషన్ చూపించేవారు. మిషన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కొత్త స్కీమ్స్, ప్లాన్స్ ఇద్దరం కలిసే ఆలోచించేవాళ్ళం. మీరు మిస్ అయ్యారని తెలిసాక నా ప్రాణం అలల్లాడిపోయింది. మీరు ఎప్పుడు ఎప్పుడు నా పక్కన కూర్చుంటారా, ఎప్పుడు మళ్ళీ నాతో కలిసి అడుగు వేస్తారానని నేను ఎప్పుడు అనుకునేదాన్ని సార్. అదే ఆలోచనతో ఉండేదాన్ని. మీరు మిస్ అవ్వడం వల్ల కాలేజ్పై సరిగ్గా కాన్సన్ట్రేట్ కూడా చేయలేకపోయాను అని అంటుంది వసుధార. వసుధార, నువ్వు ఇంకా ఎలాంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు అన్నావు కదా కలిసి కాలేజ్కి ఇద్దరం కారులోనే వెళ్ళేవాళ్ళమని. నాకు కూడా ఒకసారి కార్ డ్రైవ్ చేయాలనిపిస్తుంది అని అంటాడు రిషి. సార్, కానీ మీ హెల్త్ అని అంటుంది వసుధార. పర్లేదు వసుధార, కార్ డ్రైవ్ చేయగలను, కానీ నించోలేకపోతున్నాను అంతే అని అంటాడు రిషి. సార్, అయినా ఇంత నైట్ అయింది అని అంటుంది వసుధార. ప్లీజ్ వసుధార, ఒక్కసారి వెళ్దాం అని అంటారు రిషి. సరే సార్, మీ ఇష్టం, రండి వెళ్దామని ఇంకా రిషిని బయటికి తీసుకువస్తూ ఉంటుంది వసుధార. హాల్లో చక్రపాణి, మహేంద్ర, అనుపమ కూర్చొని ఉంటారు. చక్రపాణి వెంటనే లేచి, అమ్మ వసమ్మ, అల్లుడుగారిని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని అడుగుతారు. ఏం లేదన్న, చిన్న పనే, చూసుకొని వచ్చేస్తాం అని అంటుంది వసుధార. అదేంటమ్మా, అయినా ఇక్కడ నీకు పనేముంటుంది, రిషి హెల్త్ అసలే బాగాలేదు కదా అని అంటారు మహేంద్ర. లేదు డాడ్, నేను ఉండి ఉండి నాకు కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది, అలా కాసేపు వసుధారతో బయటికి వెళ్ళి వస్తాను, ప్లీజ్ డాడ్ అని అంటాడు రిషి. సరే నాన్న, అమ్మ వసుధార జాగ్రత్తగా వెళ్ళిరండి అని రిషి వసుధారాన్ని దగ్గరుండి పంపిస్తారు మహేంద్ర, చక్రపాణి, అనుపమ. రిషి వసుధార కార్లో అలా బయటికి వెళ్తారు. వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా రిషితో మాట్లాడుతూ ఉంటుంది. సార్, నిజంగా మీరు నా పక్కన కూర్చొని కార్ డ్రైవ్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ అని అంటుంది వసుధార. ఇంకా అలా వసుధార, రిషి ఒక ప్లేస్కి దూరంగా వెళ్తూ ఉంటారు. ఇంకా దూరంగా అదంతా ఇంకా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది వసుధార. అప్పుడే ఇంకా వసుధారకి చెట్టు కింద అమ్మవారు కనబడుతుంది. సార్ సార్, ఆపండి సార్ అని అంటుంది కార్. ఏంటి వసుధారా అని అడుగుతాడు రిషి. సార్, అమ్మవారు సార్, మీకు గుర్తుందా, మన సిటీలో ఉన్నప్పుడు ఒక అమ్మవారి దగ్గరికి వెళ్ళేవాళ్ళం, ఆ అమ్మవారే మనల్ని కలిపిందని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను సార్ అని అంటుంది వసుధార. నేను కూడా నమ్ముతున్నాను వసుధార అని అంటాడు రిషి. అలాంటి చెట్టు కింద అమ్మవారే ఇక్కడ కూడా ఉన్నారు సార్, నేను వెళ్ళి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని వస్తాను, మీరు అని అంటుంది వసుధార. లేదు వసుధార, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళిరా అని అంటాడు రిషి. ఇంకా వసుధార చెట్టు కింద అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ రిషిసరికి ఎందుకు ఇన్ని కష్టాలు, చిన్నప్పటి నుండి అమ్మ దూరంగానే ఉంది, తనపై ప్రేమ ఉన్నా చూపించలేని పరిస్థితి, మేడంకి రిషిసర్పై ప్రేమ ఉన్నా దగ్గరవ్వలేని పరిస్థితి, వాళ్ళు ఎట్టకేలకి దగ్గరయ్యారు, సంతోషంగా తన అమ్మని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుందామనే సమయానికి మా అత్తయ్యని మాకు దూరం చేశావు, ఇప్పుడు రిషిసరికి ఇన్ని గాయాలయ్యాయి, త్వరగా ఆ శైలేంద్ర అంతం చేసేటట్లు, వాడి నిజస్వరూపం బయటపడేటట్లు వాడికి తగిన శిక్షని నువ్వే వేయాలమ్మా, నువ్వే వేయాలి అని వసుధార మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కరిస్తుంది. వసుధార తిరిగి కార్ దగ్గరికి వచ్చేస్తుంది. సరే సార్, చాలా టైం అయింది, ఇంకా ఇంటికి వెళ్దాం సార్ అని అంటుంది వసుధార. ఓకే వసుధార అని అంటాడు రిషి. సార్, నాకు ఒక చిన్న కోరిక అని అంటుంది వసుధార. ఏంటది అని అడుగుతాడు రిషి. మీ చేత్తో నాకు సీట్ బెల్ట్ పెట్టండి సార్ అని అంటుంది వసుధార. ఒక్క నిమిషం అని పెట్టడానికి ట్రై చేస్తాడు. సారీ వసుధార, నా వల్ల కావటం లేదు అని అంటాడు రిషి. పర్లేదు సార్, పర్లేదు అని వసుధార ఇంకా కరెక్ట్గా తన సీట్ బెల్ట్ పెట్టుకుందామనే లోపే ఏవైతే లెటర్స్ ఉంటాయో ఆ లెటర్స్ అనేవి కింద పడతాయి. పాండ్యన్ ఆ రోజు రిషికి ఇస్తారు కదా లెటర్స్, ఆ లెటర్స్లోనే జగతి మేడం తను రాసిన లాస్ట్ లెటర్ కూడా ఉంటుంది. ఆ లెటర్ని ఇంకా అన్ని లెటర్స్ అయితే కింద పడిపోతాయి. వెంటనే ఆ లెటర్స్ని పైకి తీస్తుంది వసుధార. సార్, ఇవి ఆ రోజు పాండ్యన్ మనకి ఇచ్చాడు, గుర్తుందా సార్ అని అంటుంది వసుధార. అవును వసుధార, ఈ లెటర్స్ని అప్పుడే చదవాల్సింది, కానీ
చదవలేకపోయాం, అసలు గుర్తే లేదు అని అంటాడు రిషి. పోనీ ఇప్పుడు చదువుతారా సార్ అని అంటుంది వసుధారా. వెంటనే ఆలోచనలో పడతాడు రిషి. చెప్పండి సార్ అని అంటుంది వసుధారా. ఇప్పుడు కారులో ఎందుకులే వసుధారా, ఇంటికి తీసుకువెళ్ళాక చదువుదాం అని అంటాడు రిషి. ఓకే సార్ అని ఆ లెటర్స్ని చేతిలోనే పట్టుకుంటుంది వసుధారా. రిషి వసుధారా ఇంటికి రీచ్ అవుతారు. అదే టైంకి అందరూ నిద్రపోతూ ఉంటారు. చక్రపాణి మాత్రం పాపం వెయిట్ చేస్తూ ఉంటారు. అమ్మా వసమ్మా వచ్చేసారా, రండి బాబు రండి అని చెప్పి ఇంకా రిషిని వసుధారాని లోపలికి తీసుకువెళ్తారు చక్రపాణి. నాన్న ఇంకా నువ్వు నిద్రపోలేదా అని అడుగుతుంది వసుధారా. లేదమ్మా, మీరు బయటికి వెళ్ళారు కదా, ఇప్పటి వరకు మీ గురించే ఎదురు చూస్తూ బావగారు కూడా ఇక్కడే ఉన్నారు, ఇప్పుడే నిద్రపోవడానికి వెళ్ళారు. వెళ్ళమ్మా లోపలికి వెళ్ళండి బాబు, మీరు ఇంతసేపు నించోవడం మంచిది కాదు, అలసిపోతారు, వెళ్ళండి అని చక్రపాణి పాపం వాళ్ళిద్దరికీ చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. రిషి వసుధారా ఇంకా వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్తారు. వసుధారా ఆ లెటర్స్ని అలా ఇంకా ఒక టేబుల్ పైన పెట్టి ఉంచుతుంది. రిషి పక్కన ఉన్న స్టూల్ పైన పెడుతుందన్నమాట. వసుధారా సార్ ఇంకా నిద్రపోండి సార్, ఇప్పటికే చాలా అలసిపోయారు అని అంటుంది వసుధారా. ఓకే వసుధారా గుడ్ నైట్ అని చెప్పి ఇంకా రిషి నిద్రపోతాడు. వసుధారా కూడా నిద్రపోవడానికి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా శైలేంద్ర అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఏంటి ఆ వసుధార అక్కడ కనిపించకుండా పోయింది, మిస్ అయిపోయింది, తన్ని ముకుల్ ఎవరు చెప్పినట్టుగా వచ్చి కాపాడాడు, అసలు వసుధారాన్ని కాపాడింది ఎవరు, ముకులే. కానీ ముకుల్కి అక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది, ఒకవేళ వసుధారాని కాల్ చేసి చెప్పిందా, లేకపోతే ఇంకెవరైనా ముకుల్కి ఇన్ఫర్మేషన్ లీక్ చేశారా, ఇంతకీ ఆ వెధవలు ఎక్కడున్నారో అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర. అప్పుడే కరెక్ట్గా భద్రా నుంచి కాల్ వస్తుంది శైలేంద్రకి. హలో చెప్పరా అని అంటాడు శైలేంద్ర. సార్ మహేంద్ర సార్ వాళ్ళు ఇక్కడ లేరు అని అంటాడు భద్రా. ఒక్కసారిగా షాక్ అవుతాడు శైలేంద్ర. లేరా, ఎక్కడున్నారు మరి అని అడుగుతారు. ఏమో సార్ తెలీదు, ఇంటికి లాక్ వేసి ఉంది, ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని అంటారు భద్రా. రేయ్ అదంతా కాదురా, ముందు ఆ వసుధార ఎక్కడికి వెళ్ళిందో ఎక్కడికి పారిపోయిందో నాకు తెలియాలి అని అంటాడు శైలేంద్ర. తెలియాలి అంటే మరి ఎక్కడ ఉండుంటుంది సార్, తను తప్పించుకుంటే ఆ చుట్టుపక్కల ఏరియాలోనే ఎక్కడైనా ఉండాలి, ఎక్కడ ఉండుంటుంది అని అంటాడు భద్రా. రేయ్ అది తెలుసుకోవాల్సింది నువ్వు, నీకు నేను ఒక పని అప్పచెప్పాను, వసుధారాన్ని వేసేమని, కుదిరితే రిషిని కూడా వేసేమని. వాళ్ళిద్దరూ కనబడితే నాకు ఫోన్ చేసి కూడా చెప్పక్కర్లేదు, వాళ్ళిద్దరిని డైరెక్ట్గా వేసేసే, ఇంటికి రా అని చెప్పి ఇంకా కాల్ కట్ చేస్తాడనమాట శైలేంద్ర. వసుధారా రిషి ఒకవేళ ఒకే దగ్గర ఉన్నారా, కలిసే ఉండుంటారా, అందుకే మహేంద్ర బాబాయ్ కూడా వాళ్ళని చూడడానికి వెళ్ళుంటాడా అని ఆలోచనలో పడతారు శైలేంద్ర. అప్పుడే ఫణీంద్ర శైలేంద్ర దగ్గరికి వస్తారు. ఏంటి శైలేంద్ర ఇంకా నిద్రపోలేదా అని అడుగుతారు. లేదు డాడ్ అని అంటాడు శైలేంద్ర. ఎవరితో ఇంతసేపు ఫోన్లో మాట్లాడుతున్నావు అని అడుగుతారు ఫణీంద్ర. ఏం లేదు డాడ్ ఏం లేదు, చిన్న కాల్ అంతే అని చెప్పి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర. మహేంద్ర ఇంకా నాకు కాల్ చేయలేదు, మహేంద్రని రేపు ఇంటికి వెళ్ళి కలవాలి అని చెప్పి ఇంకా నిద్రపోతారు ఫణీంద్ర కూడా. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రిషి లేచి ఫ్రెష్ అవుతాడు. వసుధార రిషి కోసం బ్రేక్ఫాస్ట్ని తీసుకుని వస్తుంది. అప్పుడే కరెక్ట్గా రిషికి తన పక్కనే ఉన్న లెటర్స్ కనబడతాయి. వెంటనే ఆ లెటర్స్ తీసుకుంటాడు రిషి. సార్ ఈ లెటర్స్ నిన్న మనం చదవాలి అనుకున్నాం, మర్చిపోయాం, ఇప్పుడు చదువుతారా అని అంటుంది వసుధారా. చదువుతాను వసుధారా అని అంటాడు రిషి. చదవండి సార్ అని ఒక్కొక్క లెటర్ చదువుతూ ఉంటాడు రిషి. ఇంకా లెటర్స్లో మీ మిషన్ ఎడ్యుకేషన్ ద్వారా మేము చాలా అంటే చాలా బెనిఫిట్ పొందాం సార్, మీరు మాకు ఎంతో మేలు చేశారు అని చెప్పి చాలా పాజిటివ్ థింగ్స్లో ఇంకా లెటర్స్ అన్నీ ఉంటాయి రిషికి. అవన్నీ చూసిన వసుధార కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా భద్ర అప్పుడే ఇంకా మొత్తం వెతుకుతూ ఉంటాడు. తను కార్ తీసుకువెళ్ళింది కాబట్టి, ఇంకా కార్ మిస్ అయింది కాబట్టి ఆ కార్ నెంబర్ అని చెప్పి ఇంక వాటిని ట్రేస్ అవుట్ చేసి వసుధార వాళ్ళ నాన్న వాళ్ళ ఊరికి వెళ్తాడు భద్రా. ఈ ఊర్లో వసుధార మేడం కారు ఉండడం ఏంటి అని ఇంకా ఊరికి వెళ్ళి మొత్తం అడుగుతూ ఉంటాడనమాట భద్రా. ఇక్కడ వసుధార అంటే అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఆ చక్రపాణి గారిలా అక్కడే ఉంది అని చెప్పి కొంతమంది అడ్రస్ చెప్తారు. భద్రా చక్రపాణి వాళ్ళ ఇంటికి రీచ్ అవుతాడు. భద్రా ఇంటి లోపలికి వస్తారు. బాబు నువ్వు అని అంటారు చక్రపాణి. సార్ నేను భద్రా, మహేంద్ర సార్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాను అని అంటాడు భద్రా. ఓ అవునా,
కానీ నిన్నెక్కడో చూసినట్టుంది బాబు. నేనెవరో నీకు తెలుసా అని అడుగుతారు చక్రపాణి. లేదు సార్, నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే అని అంటాడు భద్ర. ఓ అవునా, సరే ఇప్పుడే మా బావగారిని పిలుచుకొని వస్తాను బావగారు అని మహేంద్ర దగ్గరికి వెళ్తారు చక్రపాణి. కరెక్ట్గా అప్పుడే భద్ర ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు. ఇంకా ఒక రూమ్లో చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు భద్ర. ఎందుకంటే అక్కడ వసుధార వాళ్ళ అమ్మ ఫోటో కనబడుతుంది. అది చూసిన భద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఈ ఫోటో ఇక్కడుందేంటి అని ఇంకా ఫోటో వైపు వెళ్తూ ఉంటాడు భద్ర. బాబు ఇదిగోండి బావగారు, మీ డ్రైవర్ అంటగా అని అంటారు. భద్ర నువ్వేంటిక్కడ? అయినా మేమిక్కడున్నామనే విషయం నీకెలా తెలుసు అని అడుగుతారు మహేంద్ర. కానీ భద్ర మాత్రం ఆ ఫోటో చూసి అలా షాక్ అయిపోతారు. ఏంటి బాబు ఆ ఫోటోని అలా చూస్తూ ఉండిపోయావు అని అడుగుతారు చక్రపాణి. ఈవిడ అని అంటారు భద్ర. తను నా భార్య సుమిత్ర అని అంటారు భద్ర. ఒక్కసారిగా భద్ర షాక్ అయిపోతారు. అంటే పిన్ని అని చెప్పి అంటాడు ఒక్కసారిగా చక్రపాణి షాక్ అయిపోతాడు. పిన్నేంటి బాబు అని అంటారు. మీరు చెప్పేది నిజమేనా అని అంటారు భద్ర. అయ్యో నేనెందుకు అబద్ధం చెప్తాను బాబు, తన నా భార్య అని అంటారు ఇంకా చక్రపాణి. వెంటనే భద్ర ఒక్కసారిగా రియలైజ్ అవుతాడు, ఎందుకంటే భద్ర ఎవరో కాదు సుమిత్ర వాళ్ళ అక్క కొడుకు. మహేంద్ర భద్రతో చెప్పు భద్ర ఏంటి అని అడుగుతారు మహేంద్ర. ఏం లేదు సార్, మీతో కొంచెం మాట్లాడాలి, బయటికి వస్తారా అని అడుగుతారు. సరేరా అని చెప్పి ఇంకా మహేంద్ర భద్ర ఇద్దరు బయటికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా రిషి లాస్ట్ లెటర్ చూస్తూ ఉంటాడు. అందులో ఫ్రమ్ జగతి అని ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి. సార్ ఏంటి సార్ అలా షాక్ అయ్యారు అని అడుగుతుంది వసుధార. వసుధార ఈ లెటర్ అమ్మ నాకు రాసింది అని అంటాడు రిషి. ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది. సార్ అంటే జగతి మేడం రాసిన లెటరా, త్వరగా చదవండి సార్ అని అంటుంది. ఇంకా లెటర్ చదవడం స్టార్ట్ చేస్తాడు రిషి. స్టార్ట్ చేసి శైలేంద్రే వీటన్నిటికీ కారణం నాన్న, శైలేంద్ర కుట్రల వల్లే ఇలా నువ్వు నీ కాలేజ్కి దూరం అయ్యావు, ఎండి సీటుకు కూడా దూరం అయ్యావు. శైలేంద్రే ది రియల్ కల్ప్రిట్, అతనే ఇన్ని నేరాలు చేశాడు అని చెప్పి ఇంకా అందులో ఉండేసరికి ఒక్కసారిగా ఆ లెటర్ని చూసిన రిషి షాక్ అయిపోతాడు. ఇది ఇలా ఉండగా భద్ర మహేంద్రతో జరిగిందంతా చెప్తాడు. సార్ నేను చెప్పేది వినండి, ఆ శైలేంద్ర వసుధార మేడంని రిషి సార్ని చంపేంత వరకు వదలడు అని అంటాడు భద్ర. శైలేంద్ర గురించి నీకెలా తెలుసు, నువ్వేలా చెప్తున్నావు అని అడుగుతారు భద్రని మహేంద్ర. సార్ నేను నిజం చెప్తున్నాను, నేను శైలేంద్ర మనిషినే. వసుధార మేడంని చంపడానికే శైలేంద్ర నన్ను కాంట్రాక్ట్లోకి పెట్టుకున్నాడు. వసుధార మేడం రిషి సార్ ఇద్దరు దొరికితే ఖచ్చితంగా చంపేయమని చెప్పాడు అని అంటారు భద్ర. వెంటనే భద్ర కాలర్ పట్టుకుంటాడు మహేంద్ర. రే నీకెంత ధైర్యం ఉంటే వసుధారాన్ని రిషిని అని అంటారు మహేంద్ర. సార్ నేను చెప్పేది పూర్తిగా వినండి, నేను ఇక్కడికి వచ్చేంత వరకు నాకు మీకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం డబ్బుల కోసమే వసుధారాన్ని రిషిని చంపాలి అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక నేను నిజం తెలుసుకున్నాను, నేను ఎవరినో కాదు సార్, నేను సుమిత్ర గారి అక్క కొడుకుని. చిన్నప్పుడు మా పిన్ని నన్ను చాలా ప్రేమగా పెంచింది. ఒకసారి అనుకోకుండా మా అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పుడు నన్ను ఎవరో తీసుకువెళ్ళి అనాథ శరణాలయంలో పడేశారు. అప్పటి నుండి నాకు ఎవరు గుర్తులేరు. నేను నా పిన్ని ఒక్కదాన్నే గుర్తుపెట్టుకున్నాను, ఎందుకంటే తనే నన్ను ప్రేమగా చూసేది కాబట్టి. ఇప్పటికీ తనని ఫోటోలో చూసి నాకు కన్నీ లాగలేదు సార్. నిజంగా నేను ఏదైనా నా జీవితంలో తీర్చుకోవాలి రుణం అంటే అది మా పిన్నికే, ఎందుకంటే తను చిన్నప్పుడు నన్ను చాలా ప్రేమగా చూసుకుంది, తను నా కోసం ఎన్నో చేసింది. అలాంటిది ఇప్పుడు తన కూతురు వసుధార కోసం నేను ఏదైనా చేస్తాను. మీరు ఏమి కంగారు పడకండి సార్, ఆ శైలేంద్రని ఎలా ఇరికించాలో, వాణ్ణి ఎలా ఫినిష్ చేయాలో నాకు బాగా తెలుసు అని అంటాడు భద్ర. ఇటువైపు డాడ్ అని చెప్పి గట్టిగా అరుస్తాడనమాట మహేంద్రని రిషి. ఇంకా మహేంద్ర అనుపమ రిషి భద్ర అందరూ రిషి దగ్గరికి వెళ్తారు. నానా రిషి ఏమైందన్నా అని అడుగుతారు మహేంద్ర. డాడ్ అమ్మ చావుకు కారణం శైలేంద్ర డాడ్ అని అంటాడు రిషి. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అదేంటి నాన్నా అని అడుగుతారు. డాడ్ మీరు ఒకసారి లెటర్ చూడండి, అమ్మని చంపింది శైలేంద్ర డాడ్, నాపై అభియోగాలు మోపింది, ఇన్ని నేరాలు చేసింది, అన్ని ఇన్నాళ్ళు మంచితనం ముసుగులో ఉన్న అన్నయ్యే అని అంటాడు రిషి. ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. నాన్న ఇప్పటికీ నువ్వు ఈ విషయాన్ని తెలుసుకున్నావు, నీ సొంత అన్నయ్యే ఇలాంటి దారుణాలు చేశాడంటే నువ్వు నమ్మవని, సాక్ష్యాలు కావాలని ఇన్నాళ్ళు మేము ఎదురు చూసాం, కానీ జగతినే ఈ సాక్ష్యాలు మనకి దొరికేలా చేసింది అని అంటారు మహేంద్ర.
నేను వెంటనే వెళ్ళిప్పుడు అని రిషి పైకి లేవబోతూ ఉంటాడు. సార్, మీరు రెస్ట్ తీసుకోండి, మీ ఆరోగ్యం ఇప్పుడు ఏమీ బాగాలేదు. ఆ శైలేంద్రని ఏం చేయాలో, ఎలా ప్లాన్ చేయాలో నేను, మహేంద్ర సార్, వసుధారా మేడం చూసుకుంటాం. మేమందరం ఉన్నాం, మీరు రెస్ట్ తీసుకోండి సార్ అని అంటారు భద్ర. ఇంకా అలా వసుధార భద్ర వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా భద్ర వీళ్ళందరూ అయితే బయటికి వస్తారు. సార్, శైలేంద్ర నేను ఇక్కడికి రమ్మంటాను, వాడిని ఖచ్చితంగా అని చెప్పి ఒక ప్లాన్ వేసుకుంటారు వీళ్ళందరూ కలిసి. అప్పుడే ఇంకా భద్ర కాల్ చేస్తాడు శైలేంద్రకి. హలో సార్, నేను ఇక్కడే ఉన్నాను, వసుధారాని రిషిని చంపేశాను, మీరు ఒకసారి వస్తే అని అంటాడు భద్ర. అవునా, నిజమా, నిజంగా చంపేశావా, వస్తున్నా, ఇప్పుడే వస్తున్నా అని చెప్పి శైలేంద్ర ఇంకా భద్ర పెట్టిన లొకేషన్కి బయలుదేరుతాడు. శైలేంద్ర భద్ర ట్రాప్లో ఇరుక్కుంటాడు. ఇంకా రీచ్ అవుతాడు ప్లేస్కి. ఎక్కడా, ఎక్కడరా వాడి బాడీస్ అని అడుగుతాడు శైలేంద్ర. రండి సార్, చూపిస్తాను అని ఒక డెన్లోకి శైలేంద్రని తీసుకువెళ్తాడు భద్ర. తీసుకువెళ్ళి తన్ని బాగా కట్టేసి చేరికి ఇంకా మొత్తం ప్లాస్టర్ వేసేస్తాడు నోటికి శైలేంద్రకి. రే, వదలరా అని అంటాడు శైలేంద్ర. షష్, ఎందుకు వదలాలి, అయినా నువ్వు ఎంతోమంది ప్రాణాలను తీసావు, నీ ప్రాణం నేను తీయడం చాలా సింపుల్ అని భద్ర శైలేంద్రని బాగా కొడుతూ ఉంటాడు. మహేంద్ర వసుధార వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రిషి సార్ ఒక్కసారి కోలుకొని అప్పుడు నీ సంగతి చెప్తాం అని ఇంకా బాగా కొట్టి అక్కడే ఇంకా శైలేంద్రని కిడ్నాప్ చేసి ఉంచుతారు భద్ర, మహేంద్ర, వసుధార. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.